Excelavari Global Study Abroad Summit 2023, April 9th, Hotel Harita Kakatiya, Hanmakonda. Entry free. దీనిలో మా కళను జగన్ గారు నెరవేరుస్తున్నారు. జన్మదిన్మాలకు ఆయనకు రుణపడి ఉంటాం మేము. రాబోయే 24 ఎలక్షన్లు కూడా జగన్ గారే సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం. సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. ఇన్నేళ్ళ తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయని దీన్ని ఈయన ధైర్యంగా చేస్తున్నాడు. ఈయన డైరింగ్ అండ్ డాషింగ్ సీఎం గారు. నా పేరు ఎస్ మహబాష. 98 డిఎస్సి క్వాలిఫైడ్ అండి. హలో. ఎన్నో ఏండ్ల నుంచి 25 ఏండ్ల సమస్యను మా సమస్య ఎన్ని దీర్ఘకాలిక అనేక రకాలమైనటువంటి ఉద్యమాలు పోరాటాలు చేశాము. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని పాదయాత్రలో మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని అతను మాట తప్పని మడమ తిప్పని అన్న నానుడితో అతను మా యొక్క సమస్యను పరిష్కరించి మా అందరి 98 డిఎస్సి క్వాలిఫైడ్లో ఈ వయసులో అందరికీ కూడా 55 దరిదాపు వయసు ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వబోనందుకు మా జీవితాల్లో వెలుగు నింపినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి మేము 2024లో అతన్నే మేము వచ్చి ఒక అతని యొక్క సైనికులుగా మేము నిలబడి అతన్ని మరొకసారి మేము ముఖ్యమంత్రిగా చేసుకుంటామని సవినయంగా అందరి తరఫున మేము ప్రార్థిస్తున్నాం. మాట ఇచ్చిన ప్రకారంగా మా 25 ఏళ్ల సమస్యను పరిష్కరించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని మా 98 క్వాలిఫైడ్ తరఫున మరొకసారి మేము సీఎం చేయాలని అనుకుంటున్నాం. జై జగన్. 25 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ సమస్యను మాట తప్పని మెడమ తిప్పని ఒక గొప్ప నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిందంటే జన్మత అతనికి కృతజ్ఞత ఉంటాము. 24లో వచ్చేటువంటి ఎలక్షన్లో మాకి ఈ సహకరించి మా కుటుంబాలని రోడ్డున పడకుండా చేసినటువంటి ఆ గొప్ప మహనీయునికి మేము రుణం తీర్చుకుంటాము. అదేవిధంగా కల్లిబల్లి మాటలు చెప్పి ఈరోజు నాటకాలతో 25 సంవత్సరాలుగా పిలిపించి లాటరీ డబ్బులు కొట్టించి నిరుద్యోగులని చూడకుండా గుర్రాలతోన అసెంబ్లీ దగ్గర లాటరీ ఛార్జీ చేయించి మమ్మల్ని తరిమి తరిమి కొట్టినటువంటి ఆ ముసలినక్క గుంటనక్క జీవితంలో మర్చిపోకూడదు. అలాంటి దెబ్బ 2024లో మా జగన్మోహన్ రెడ్డి ద్వారా చూపిస్తామని కోరుకుంటున్నాం. ఇదే కదా, ఇదే కదా, ఇదే కదా. మాకి జగన్ 25 సంవత్సరాల కాలను సాకారం చేసినాడు. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని మాకి మా జీవితాల్లో వెలుగులు నింపినాడు. కాబట్టి ఆయనకి జీవితాంతము ప్రాణం పోయేంత వరకు ఆయనకి ఖచ్చితంగా ఆయనకి మేము సహకారాలు అందిస్తామని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేస్తామని 98 క్వాలిఫైడ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంత ముఖ్యమంత్రిని మేము ఇంతవరకు చూడలేదు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తాను ఇచ్చినటువంటి ఏది హామీ ఇచ్చినా కూడా అవన్నీ కూడా నెరవేరుస్తూ ఈరోజు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారంటే నిజంగా అది హర్షించదగినటువంటి విషయము. ఈరోజు 98 డిఎస్సి క్వాలిఫైడ్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఆ రోజు అమ్మ మిమ్మల్ని నూకేస్తాను దొబ్బేస్తాను అని చెప్పి ఈరోజు మాకు అందరు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే రాబోయే కాలాల్లో కూడా ప్రతి ఎన్నికల్లో కూడా మేము ఆయన్ని ఎన్నుకుంటామని చెప్పి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై జగన్. 98 క్వాలిఫైడ్స్ ఈరోజు జన్మలో ఒక మంచి శుభదినం. ఈరోజు మాకు ఈ అవకాశం కౌన్సిలింగ్ కలిగించినందుకు మాకు ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత 25 సంవత్సరాలుగా పోరాడుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అనేక ప్రైవేట్ విద్యాసంస్థలను ఇతర సంస్థలను ఉద్యోగాలు చేస్తూ నానా ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఎన్నో కుటుంబాలను వెలుగు నింపిన ఒకే ఒక్క వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారికి. అతనికి సదా మా జీవితం రుణపడి ఉంటాము, జీవితాంతం రుణపడి ఉంటాము. ఈ 98 తరఫున మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. తప్పకుండా 2024లో అతన్ని ముఖ్యమంత్రిగా చేస్తామని హామీ ఇస్తున్నాం. జై జగన్. ఎక్సెలవారి గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2023, ఏప్రిల్ 9th, హోటల్ హరిత కాకతీయ, హన్మకొండ. ఎంట్రీ ఫ్రీ.